హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బామ్మ చెప్పాను కదా, 101 ఇయర్స్ బామ్మ, వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈరోజు వీడియోలో బామ్మ ఏమేం పనులు చేస్తుంది, తను ఏ విధంగా ఆ ఫుడ్ తీసుకుంటుంది అనేవి కొన్ని వీడియోలు చూద్దాం. తను ఈ వయసులో కూడా రాగులు రాళ్ళు లేకుండా చేస్తుంది, బాల ఆట ఆడుతుంది, తర్వాత రాగి సంగటి చేసింది, తర్వాత టైం టైంకి తను ఫుడ్ ఎలా తీసుకుంటుంది, అవి మాత్రం ఈరోజు మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ పరిచయం చేస్తాను, వాళ్ళు ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత అఫెక్షనేట్గా ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజు ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రం మీకు యాడ్ చేశాను, ఓకే చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బామ్మ సంగతి చేస్తుంది, అది కూడా చూద్దాం. ఇక్కడ కాఫీ తాగుతుంది అనమాట, కాఫీ తాగిన తర్వాత సంగటి చేస్తానంటుంది. సో అది కూడా బామ్మ ఎలా సంగటి చేస్తుందో చూద్దాం. చూసారా స్లోగా ఎంత బాగా చేస్తుందో. కొంచెం హైలో ఫ్లేమ్ ఉంటే సిమ్లో ఉంచుకొని చేయాలని కూడా నాకు చెప్తుంది, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అని చెప్తుంది. కాకపోతే ఓన్లీ ఒక విషయం ఏంటంటే, తనకి కళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాయి కానీ చెవులు మాత్రం వినిపించట్లేదు, అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఈ బామ్మతో. మిగతా అన్నీ కూడా చాలా యాక్టివ్గా అనిపించింది నాకు. కాకపోతే అందరూ కూడా ఇంట్లో అందరూ కనిపిస్తూ ఉండాలంట, అందరూ కొడుకులు కోడళ్ళు మనవళ్ళు అందరూ కూడా కనిపిస్తూ ఉండాలంట. కనిపించకపోతే వాళ్ళెక్కడ అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటుందంట. చూసారా, తర్వాత నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. నేను ఫోటో తీలాను, తిను చూడు. మనం ఫోటో తీస్తున్నామని స్టిఫ్గా నిల్చుకుంటుంది. తిను తిను తిను, నువ్వు తిను, నేను ఊరికే తీసుకుంటుంది ఎట్ట తింటున్నావని. రోజు సంగటే తింటావా? సంగటే తిను తిను. షుగర్ ఉందా నీకు? సరే, షుగర్ ఉందని రాగి సంగటి తింటావు రోజు? షుగర్ ఉందని రాగి సంగటి తింటున్నావా? షుగర్ ఉందని ముద్ద తింటున్నావా? మనం చెప్పేది అర్థం కావట్లా, అందుకని వినిపించట్లేదా నీకు? నేను చెప్పేది వినిపించట్లేదా? ఇక్కడ గులాబ్ జామున్ తింటుంది చూడండి, హ్యాపీగా స్పూన్తో ఎంత చక్కగా తింటుందో చూడండి. చూసారా, నీట్గా ఆ పళ్ళు కూడా లేవు, ఆ చిగుళ్ళతోనే సప్పరించేస్తుంది. ఆ మూతి కదిలిస్తూ ఉంటే ముచ్చటేస్తుంది బామ్మని చూస్తుంటే. చూసారా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ముచ్చటగా తింటుందో. సో ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండడం ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు తీసుకున్న ఆర్గానిక్ ఫుడ్ అని అనిపిస్తుంది నాకు. మనమైతే ఇన్ని రోజులు ఖచ్చితంగా బతకం అనిపిస్తుంది. ఇంత ఈ 101 ఇయర్స్లో కూడా తన పని తాను చేసుకుంటుంది కదా. ఈవెన్ వాళ్ళ కోడలు కూడా చెప్తుంది, బాత్రూంలోకి వెళ్ళినా కూడా హాట్ వాటర్ ఏది కోల్డ్ వాటర్ ఏది మేమే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అది కూడా కరెక్ట్గా చెప్పుకుంటుంది తను. అన్ని బాత్రూంలోకి వెళ్ళినా కూడా వీళ్ళు హెల్ప్ ఏం అవసరం లేదంటే తన పడి తానే చేసుకుంటుందని కూడా కోడలు చెప్తున్నారు. చూసారా, బామ్మకి ఫ్యాన్ ఉంటే ఇష్టం ఉండదంట, చలేమో తెలీదు. కానీ తనకున్న ప్లేస్లో తనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఆ ప్లేస్లో పడుకోవడానికి. చూసారా, తనే ఆ స్విచ్ ఆఫ్ కొని మరి పడుకుంటుంది.
బామ్మ తినేసి రెస్ట్ తీసుకుంటున్నా అనమాట. చూసారా బామ్మ దగ్గర ఉన్న గోల్డ్ అంట, ఇది ఒక కొడుకు ఇచ్చేస్తుందంట, ఇది అందరికి పంచేస్తుందంట. ఈ గాజులు ఉన్నాయి కదా, ఇవి ముగ్గురు చిన్న గాజులు, ఇవి ముగ్గురు కూతుర్లకు ముగ్గురు ఇచ్చి ఒక్క గాజును మాత్రం అందరు కోడళ్ళకి ఇస్తుందంట. అంటే ఈ కోడలు ఒక్కొక్క చిన్న బిట్టు తీసుకోవాలేమో కదా. ఈ ముక్కు పట్ల ఎవరికి ఇస్తావో, ఉంగరాలు ఎవరికి ఇస్తావో, అది ముయిసేసిండేదంట మన వీళ్ళది బర్త్డే ఆవిడు ఎవరు ముయిసేసిండేది పాతోళ్ళు. ఎవరు చేస్తే చేశారు, ఎవరికి ఇస్తావు, సరే ఉంగరాలు ఎవరికి ఇస్తావు చెప్పు. ఎవరైనా తీసేసుకోవచ్చు ఉంగరాలు. ముక్కు పడకలో రాజులు మాత్రం బంద్ చేసావు, రాజులు బంద్ చేసావు, దండ బంద్ చేసావు, ఈ రెండు దండలు బంద్ చేసావు. మిగతా ఎవరైనా తీసుకోవచ్చు. ఇది నాకు ఇస్తావా, ఇది ఇస్తావా నాకు, ఇవా ఇవా నువ్వు ఉండే వరకు పెట్టుకోవాలా, సరే తర్వాత తీసుకునేది నేనా, తర్వాత తీసుకునేదా, ఇది నేను తీసుకునేదా, పుట్టింటోళ్ళు ఇచ్చారు కదా, పుట్టింటోళ్ళు ఇచ్చిండేది, ఇచ్చేలేదంట, ఇచ్చేలా సరే. ఇప్పుడు అందరికి బాధలు లేకుండా పనిచేసావన్నమాట. ఈ కమ్మలు మర్చిపోయాయి, కమ్మలు ఎవరికి ఇస్తావా, కమ్మలు ఉంగరాలు ముక్కు పుడకలు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ దండ మాత్రం అందరూ పంచుకోవాలి. గాజులు మూడు గాజులు ముగ్గురు కూతుర్లకి, ఒక గాజు అందరు కోడళ్ళకి, అంతే కదా పంచేసావు. అంతే అయిపోయింది. మీ అందరికి బాగా చెప్తా ఉంది చూడండి, ఏమన్నా చెప్తావా, చూసే వాళ్ళందరికి నిన్ను, నిన్ను చాలా మంది చూస్తున్నారు, నువ్వు ఏం చేయాలని చెప్పు. ఏం చెప్పేదిలే ఊరికే టాటా అంతేనా, అంతే బాగా తినండి, సొమ్మేసుకోండా ఉండండి. ఈ దండ భలే ఉందావా, మేమందరూ ఉన్నాము నిర్మల, దాని ఇంకా ఊరికే ఉంది. బామ్మ నాకు ఇచ్చేసింది, ఎత్తుకుపోయేదా, అట్లా కాలం వస్తే చూస్తా ఉండు, భలే గట్టిగా ఉందే. ఇది పాత చైనా కొత్తదా, పాత అయింది 25 ఇయర్స్ అయింది, 25 ఇయర్స్ ముందుదంట, అయినా కూడా బాగుంది మోడల్. అసలు కాదు ఆ అమ్మకి యావదో తవ జిమ్మిన్ దుడ్డు వచ్చా అట్లా చెప్పి నీ దండ అయితో ఫ్రెండ్స్. చూసారా మనం ఈ అక్కవారి ఇంట్లో ఈరోజు భోజనం చేస్తున్నాం. సో ఏంటిది గులాబ్ జామున్ మీకోసం, తర్వాత బోండాలు, మంచి పికిల్, ఇన్స్టెంట్ పికిల్, మ్యాంగో పికిల్, తర్వాత చిత్రాన్నం, తర్వాత ఎన్నెన్నో ఐటమ్స్ చేస్తున్నారు అవన్నీ నేను ఇందాక షూట్ చేశాను కదా అవి యాడ్ చేస్తాను. సో అందరూ ఇక్కడ కూర్చొని మన ఏమంటారు ఇంత అఫెక్షన్ని, అఫెక్షన్తో కూడిన భోజనాన్ని ఈరోజు చేస్తున్నాం అనమాట. ఒక మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో వీళ్ళందరితో హ్యాపీగా భోజనం చేయడం బాగా అనిపించింది. మీకు నెక్స్ట్ వీలాగ్లో యాడ్ చేస్తాను మొత్తం కూడా. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలు అందరినీ పరిచయం చేసేది నెక్స్ట్ వీలాగ్లో. తర్వాత మనం
వీళ్ళు చెప్పిన చాలా విషయాలు నాకు ఇన్స్పైర్ చేశాయి. ఎందుకంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత. అందరూ కూడా ఈ రోజుల్లో కూడా ఇంత ఒత్తిడిగా ఉండడం అనేది చాలా రేర్గా చూస్తాం. అలాంటిది అందరూ ఒకే ఇంట్లో ఉండకపోయినా పక్క పక్కన జస్ట్ వాల్స్ మాత్రమే అడ్డం ఉన్నాయి అందరి ఇళ్ళకి కూడా. సో అందరూ ఒకే కాంపౌండ్లో ఉన్నా ఒకే ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అందరూ ఒకరికొకరు అన్యోన్యంగా పలకరించుకుంటూ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే చోట కలుసుకోవడం, ఏదైనా పార్టీలు అయితే ఒకరింట్లోనే చేసుకోవడం అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే ఇద్దాం నెక్స్ట్ వీలాగ్లో. ఇది చాలా లెంతీ అయిపోయింది కాబట్టి దీన్ని యాడ్ చేయలేకపోయాను. ఎంత మంచి ఫ్యామిలీని మనకు పరిచయం చేసిన రమకకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీలాగ్లో రమక గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో రమక పార్ట్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో మంచి మంచి విషయాలు మనం నెక్స్ట్ వీలాగ్లో చూద్దాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.